హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 థర్డ్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 9 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి మీకు ఓటింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వీక్ కొత్త కెప్టెన్ ఎవరు అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే మార్నింగ్ కి ఇప్పటికీ ఓటింగ్ లో చాలా మార్పులు అనేవి జరిగాయి. గ్రాఫ్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. అయితే టాప్ ప్లేస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అంటే ఫస్ట్ ప్లేస్ నుంచి ఫిఫ్త్ ప్లేస్ వరకు ఎటువంటి మార్పు జరగడం లేదు. కాన్స్టెంట్ గా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక సిక్స్త్ నుంచి నైన్త్ వరకు ఉన్న ప్లేసెస్ లో చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. వాసంతి, ఇనాయ, ఆరోహి, నేహ ఈ 4 మెంబర్స్ ప్లేసెస్ అయితే ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉన్నాయి. అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారో గెస్ చేయడం కూడా చాలా కష్టమైపోతూ ఉంది. ఎందుకు అని అంటే ఈ 4 ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇనాయ కానీ నేహ కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ రోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో గీతు, ఫైమ వీరిద్దరూ కూడా అవుట్ అవడం జరిగింది. ఇక నెక్స్ట్ లెవెల్ కి శ్రీ సత్య, ఆదిరెడ్డి, శ్రీహాన్ ఈ 3 పోటీ పడుతున్నారు. సెకండ్ లెవెల్ లో ఎవరు విన్ అయితే వాళ్లే కెప్టెన్ అవుతారు. సో ఈ వీక్ కొత్త కెప్టెన్ ఆదిరెడ్డి గారు. సో కొత్త కెప్టెన్ గా ఆదిరెడ్డి గారు హౌస్ లో ఏం చేస్తారో చూడాలి. ఎందుకనంటే ఒక రివ్యూవర్ గా ఒక కెప్టెన్ ఎలా ఉండాలి అనేది ఎప్పుడూ చెప్తూ ఉంటాడు కాబట్టి తను హౌస్ లో ఏం చేస్తాడు అన్నది ప్రేక్షకులకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.